బెంగళూరు నుండి రుక్మిణి గారు పంపించారు ప్రమాదాలలో మరణించి దహనమైన వారికి ఎటువంటి పిండ కార్యాలు నిర్వహించాలి అని అడుగుతున్నారు నిజానికి ఇది చాలా దురదృష్టం ప్రమాదాలలో మరణిస్తే అటువంటి వాళ్ళు స్వర్గానికి నరకానికి వెళ్లకుండా మధ్యలో పిశాచాలై అల్లాడతారు అని మన పురాణాలు మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి గరుడ పురాణం కూడా అదే చెబుతున్నది ఇక్కడ కూర్చున్నంత వరకు ధర్మశాస్త్రం చెప్పాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పవలసిందే అంటే మనస్సుకి ఖేదం కలిగిన మరి మేము కూర్చున్న ఆసనం అటువంటిది కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్పక తప్పదు కొన్ని కొండ బదులు కొట్టినట్లుగా ప్రమాదాలలో మరణించిన వారు ఎవ్వరికీ సద్గతులు ఉండవు పాము కాటు తిన్నవాడు పిడుగు పడి వారు ప్రమాదాలలో కాలి బూడిద తెచ్చిపోయినవారు లేదా బ్రాహ్మణ శాపానికి గురై వారు చండాలుడి చేతిలో చచ్చిపోయినటువంటి వాడు ఇటువంటి ఎవ్వరూ కూడా ఉత్తమగతులు పొందరుగాక పొందరు అని చెప్పారు వీళ్ళకి అసలు పిండ ప్రదానం చేస్తే కూడా పిండ ప్రధానం వెళ్ళదు అందుకని వాళ్ళకి ఏమి చెయ్యాలి అని అనుమానం వచ్చింది ఒకప్పుడు మహాభాగవత పురాణానికి సంబంధించినటువంటి మహిమని పద్మపురాణంలో చెప్పారు అందులో గోకర్ణోపాఖ్యానంలో అయ్యా ఇలాంటి వాళ్ళు ఎవరికి మోక్షం లేదంటున్నారు ఏ దురదృష్టవశాత్తో బస్సులో ఉంటే బస్సు యాక్సిడెంట్ అయ్యి ఖాళీ అందులో వాళ్ళు చచ్చిపోవచ్చు లేదా రైల్లో ఉంటే రైల్లో ఖాళీ మరణించవచ్చు లేదా పొరపాటున పిడుగుబడి చచ్చిపోవచ్చు ఇలాంటి వారందరూ పిశాచాలయ్యి అల్లాడిపోతూ ఉంటే వీరికి విముక్తి ఎలాగా అని గోకర్ణోపాఖ్యానంలో ఒక ప్రశ్న వస్తుంది దుందుకుమారుడు అనేవాడు చచ్చిపోయినప్పుడు వాళ్ళ అన్నగారు గోకర్ణుడు నారదు అడిగాడు అప్పుడు నారదుడు మొదలైన వాళ్ళంతా పరిశోధించి దానికి విధానం చెప్పారు ఆ విధానం వినండి ఆ పని చేస్తే ఎలా చచ్చిపోయినా వారికి స్వర్గం వంటి లోకాలు వస్తాయి భాగవతాన్ని ఏడు రోజుల పాటు దీక్షాకంకణ ధారణ చేసి ఎవరైనా ఒక పండితుని ద్వారా పారాయణ చేయించుకుని ఆ పారాయణ జరుగుతున్నంతసేపు సారాంశాన్ని కథారూపంలో విని ఆఖర్ణ అయ్యా వాడు చచ్చిపోయాడు అతని కోసం ఈ భాగవతాన్ని నేను ధారపోస్తున్నాను అని మంతర చెప్పి ధారపోస్తే అప్పుడు ఆ వ్యక్తి ఈ పిశాచిమి ఎలాడుతున్నటువంటి వాడు సర్గం వంటి ఉత్తమ గొత్తులకు పెడతాడు మంచి ఎత్తుతాడు భాగవతము సప్తాహ దీక్షతో అతని పేరు మీదుగా పారాయణ చెయ్యడం తప్ప దీనికి ప్రాయశ్చిత్తం మరొకటి లేదన్నది శాస్త్రం అది దేవీ భాగవతం అవ్వచ్చు శ్రీమద్భాగవతం అవ్వచ్చు ఈ రెండింటిలో ఏదైనా ఒకటి మాత్రం అకాల మరణం దుర్మృత్యువు పొందినటువంటి వారి కోసం ధారపోయవలసిందే పారాయణ చేసి కాకపోతే వారికి పాపం ఉత్తమ గతులు ఉండవని పురాణాలు చెబుతున్నాయి ఇది పెద్ద కష్టం కష్టం కూడా కాదు అందులో ఈ రోజుల్లో అది పెద్ద అసలు కష్టం కాదు పూరంతో పోలిస్తే పెద్ద ఖర్చు కాదు కాబట్టి ఈ పనే చెయ్యాలి అప్పుడు ఈ పని చేసిన తర్వాత ప్రతి సంవత్సరం మనం మిగతా వాళ్ళకి ఎలా పెండ ప్రదానం చేస్తున్నామో అలా పెండ ప్రధానం ఇప్పుడు పెండ ప్రధానం గురించి కదా అడిగారు అసలు ముందు వాళ్ళకి గతులు వస్తే అప్పుడు పిండ ప్రదానం కాబట్టి భాగవత సప్తాహం అయ్యాక అప్పుడు ప్రతి సంవత్సరం వారి పేరు మీదుగా సంవత్సరీకాలు ఆర్థికాలు తద్దినాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ వెళ్ళవచ్చు ఇక అప్పుడు మామూలుగా సాధారణ లౌకిక పెండ ప్రధాన కార్యక్రమే అవుతుంది కాబట్టి ముందుగా భాగవత సప్తాహం చేయించండి అప్పుడే తక్కిన పెండ ప్రధాన కార్యక్రమాలు జరిపించండి లేకపోతే ఈ పెండలు వారికి అంద